ముక్కోడి ఏకాదశి అనడంతోనే మనందరికీ గుర్తుకొచ్చేది శ్రీరంగం క్షేత్రం. కలియుగ వైకుంఠంగా సప్తప్రాకారాలతో అత్యంత వైభవపేతంగా కావేటి రంగడి కింద చాలా విశేషంగా గొప్పగా చెప్పుకునేటువంటి రంగనాథస్వామి యొక్క ఆలయం, అదేవిధంగా రామానుజుడు ఇవాళ్టికి కూడా సశరీరంగా ఉన్నటువంటి కొలువైనటువంటి క్షేత్రం. కావేటి పాయల మధ్యలో భూలోకంలో ఏర్పడినటువంటి వైకుంఠం, దానికి అసలు ఎందుకు ఆ విధంగా ముక్కోటి యొక్క ప్రాధాన్యత ఇంత గొప్పగా చెప్పబడుతుంది? అందులో సంవత్సరంలో మామూలుగా అయితే 24 ఏకాదశులు వస్తాయి, దాంతోపాటు అధిక మాసం ఉన్నట్టయితే ఇంకో 2 ఏకాదశులు కలుపుకొని 26 ఏకాదశులు వస్తాయి. ముక్కోటిని చాలా గొప్పగా ఎందుకు చెప్తారంటే 3 కోట్ల దేవతలు కూడా ఆ రోజున శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథస్వామిని దర్శించుకోవడం కోసం భూమి మీదకు వస్తారని, వారందరూ కూడా రంగనాథస్వామిని దర్శించుకొని సేవించుకుంటారని చెప్పబడుతుంది. దీనికి సంబంధించి పూర్వం ఒక కథ ఉన్నది. ఆ కథ ఏమిటంటే, మురాసురుడు అని చెప్పి ఒక రాక్షసుడు దేవతలను విపరీతంగా బాధలకు గురి చేస్తుంటే దేవతలందరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహావిష్ణువుని వేడుకున్నట్టయితే మహావిష్ణువు భూలోకానికి వచ్చి ఆ మురాసురుణ్ణి సంహరించి దేవతలందరికీ మానవులకు శాంతిని కలిగించాడు. ఆ కారణం చేత, ఆ యొక్క మురాసుర సంహారం చేసిన కారణం చేత, ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు సంహరించిన కారణం చేత ముక్కోటిని 3 కోట్ల దేవతలు కూడా విష్ణువుని కీర్తించి ఆ రోజున విష్ణువు కృతజ్ఞతలు తెలియజేసినటువంటి రోజు కింద ముక్కోటి ఏకాదశి కథ చెప్తారు. తర్వాత ఏంటంటే, శ్రీ రంగనాథస్వామి ఆలయం అది కూడా ఆ యొక్క కావేరి నది పాయల మధ్యలో ఎందుకు ఆ విధంగా ఏర్పడిందనడానికి, సృష్టి ఆరంభంలో మహావిష్ణువు ప్రళయంతో ఉన్నటువంటి సమయంలో బడపత్ర సాయిగా ఆ జలాల మధ్య తేలియాడుతూ ఆ యొక్క కావేరి నది ప్రాంతంలో ఇప్పుడు ఉన్నటువంటి ఆ శ్రీ రంగనాథస్వామి ఆలయం అనే ప్రాంతంలోకి వచ్చేసరికి ఆయన నాభి నుంచి కమలం జరించి దానిలో బ్రహ్మ వచ్చేసేసి ఉద్భవించి ఆ బ్రహ్మకు సర్వశాస్త్రాలు వేదాలన్నీ కూడా అవగతమైనాయి, కానీ జ్యోతిష్శాస్త్రం ఆయనకి ఏమాత్రం కూడా అవగతం కాలేదట. ఆ కారణం చేత ఆయనకు జ్యోతిష్శాస్త్రాన్ని బోధించడం కోసం రంగనాథస్వామి తన యొక్క దేవేరులతో వచ్చి తను విమానం మీద నుంచి అక్కడ బ్రహ్మకు జ్యోతిష్శాస్త్రాన్ని అవగతమయ్యేలాగా చేసిన కారణం చేత ఆ యొక్క బ్రహ్మ కూడా ఆ జ్యోతిష్శాస్త్రాన్ని అక్కడ నాకు తెలియజెప్పావు కాబట్టి భూలోకంలో మానవులందరూ తరించడం కోసం ఆ విమానాన్ని భూలోకంలో తన యొక్క విగ్రహ రూపంలో దేవేరులతో సహా ఆ విధంగా ఉంచవలసిందిగా ప్రార్థిస్తే బ్రహ్మ కోరికను మన్నించి మహావిష్ణువు శ్రీ రంగనాథస్వామిగా ఆ యొక్క కావేరి పాయల మధ్యలో శ్రీరంగం క్షేత్రంలో కొలువవటం తటస్థించింది. ఇది మనకు పురాణాల్లో ఉన్నటువంటి కథ. ఇంకొక కథ కూడా ఉన్నది. విభీషణుడికి శ్రీరాముడు తన యొక్క అవతారాన్ని సాలిస్తూ ఈ యొక్క దివ్య విమానాన్ని బహుకరించినట్లయితే ఆ విమానాన్ని తీసుకొని విభీషణుడు ఆకాశ మార్గం గుండా వెళుతూ తన యొక్క శ్రీలంకకు వెళుతూ మార్గ మధ్యంలో సంధ్య కోసమై తను ఈ యొక్క కావేరి నదిలో స్నానం చేసి సంధ్య తీర్చుకుందామని చెప్పి ఆగిన సమయంలో ఒక బాలుడి చేతిలో ఆ విమానాన్ని ఉంచినట్లుగా ఆ బాలుడు వచ్చేసేసి ఆ యొక్క గోకర్ణ క్షేత్రంలో ఏ విధంగా అయితే రావణాసురుడికి జరిగిందో అదేవిధంగా 3 సార్లు పిలుస్తాను, వచ్చి కనుక నువ్వు కనుక విమానాన్ని తీసుకోకపోతే బరువు నేను మొయలైన పరిస్థితుల్లో నేల మీద పడతానని చెప్పి చెప్తాడు. సరే అని చెప్పి దానికి సమ్మతించి విభీషణుడు స్నానానికి వెళ్ళినప్పుడే ఆ బాలుడు 3 సార్లు పిలిచి నేల మీద పెట్టేస్తాడు. పెట్టేసి విభీషణుడు కొడతాడని భయపడి పారిపోయి పక్కన ఉన్న కొండ మీద గుహలో వినాయకుడి ఆలయంలో తలదాచుకుంటాడు. అసలు నిజానికైతే ఆ వినాయకుడే ఆ బాలుడి రూపంలో వచ్చాడని, ఆ వినాయకుడి మీద కోపంతో విభీషణుడు వెళ్ళే ఒక నెత్తి మీద ఒక గుద్దుగుద్దాడని, ఆ దాని కారణం చేత వినాయకుడు తల కొంచెం లోపలికి కుంగినట్లుగా ఉంటుందని, ఉచ్చిపెళ్ళియారు కోవియల్ అని చెప్పేసిన ఆ గుడిని ఇప్పటికీ కూడా శ్రీరంగంలో విశేషంగా చెప్పడం జరుగుతుంది, కొండ మీద గణపతి ఆలయాన్ని. అయితే ఇవన్నీ పురాణ ఇతిహాసాలు అయినప్పటికీ కూడా మనకు శ్రీరంగంలో వైకుంఠంలో ఉన్నటువంటి విశేషంగా అంత గొప్పగా సప్తప్రాకారాలతో నిర్మించినటువంటి భూలోక వైకుంఠంగా శ్రీ రంగనాథస్వామి యొక్క ఆలయం కొలువై ఉంది. అక్కడ ఉత్తర ద్వార దర్శనం చేసినట్లయితే మరల ఎవరికీ కూడా మనకు మళ్ళీ జన్మించాల్సిన అవసరం, పునర్జన్మ అనేది రాదనేటువంటి నమ్మకంతో విశేషంగా జన్మరాహిత్యాన్ని కోరుకునేటువంటి యోగులు సాధకులు ఆ యొక్క క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే విష్ణువు ఆషాఢమాసం నుంచి కార్తీక మాసం వరకు ఆయన నిద్రపోవడం తటస్థిస్తుంది 4 నెలల కాలం. ఆషాఢం శుద్ధ ఏకాదశి, అలానే
శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం నాలుగు నెలలు. కార్తీక శుద్ధ ఏకాదశిని ఉత్థాన ఏకాదశి కదా చెప్తారు. అలా నిద్ర నుంచి లేచినటువంటి శ్రీ మహావిష్ణువు తను మిగతా దైనందిన కాలకృత్యాలు తీర్చుకుని అందరికీ దర్శనమిచ్చేటువంటి రోజు కింద ఈ యొక్క ముక్కోటి ఏకాదశిని ప్రత్యేకంగా చెప్పడం తలస్థించినది. దేవతలు కానివ్వండి, ఋషులు కానివ్వండి, మునీశ్వరులు కానివ్వండి, అలానే మానవులు కానివ్వండి, ఈ రోజున ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని కనుక దర్శనం చేసుకున్నట్లయితే మీకు ముక్తి లభిస్తుంది. అంటే డైరెక్ట్గా స్వర్గానికి, వైకుంఠానికి చేరేటువంటి అవకాశం ఉంది. ఎవరైతే ఈ ఉత్తరాయణ పుణ్యకాలం రాకముందు ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు కనుక ఉత్తర ద్వారంలో మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారో వారికి ముక్తి లభిస్తుంది, వైకుంఠవాసన లభిస్తుంది, లాంటి స్వర్గవాసన లభిస్తుంది అని చెప్పే హెసని మనకు పురాణాలు ఇతిహాసాల్లో ప్రత్యేకంగా ఉంది. విష్ణు సంబంధమైన పర్వదినాల్లో ఈ ముక్కోటిని చాలా గొప్పగాను విశేషంగాను జరపడం దక్షిణ భారతదేశంలో చాలా ప్రాచుర్యంలో ఉంది, ముఖ్యంగా తమిళ ప్రాంతంలో, ద్రవిడ దేశంలో. ఈ విల్లిపుత్తూరులో ఉన్నటువంటి ఆ గోదాదేవి కూడా ధనుర్మాసం ప్రతిరోజు కూడా భగవంతుడికి ప్రీతిగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాసురాన్ని భక్తితో అర్పిస్తూ తను ధరించినటువంటి మాలను భగవంతుడికి పంపిస్తూ ఉండేది. ఆముక్త మాల్యద అని చెప్పి తను ధరించిన మాలను భగవంతుడికి ప్రీతిగా పంపించిన కారణం చేత దాన్ని భగవంతుడు కూడా ప్రీతితో స్వీకరించాడు. అలా 30 రోజులు 30 పాసురాలతో భగవంతుని అర్చించి 31వ రోజు తను భోగినాడు ఈ యొక్క శ్రీ రంగనాథస్వామి ఆలయంలో, ఈ శ్రీరంగంలో భగవంతుల్లో లీనమైంది. ఆమెను వివాహం చేసుకున్నాడు భగవంతుడు. ఆమె ఆండాలుగా ప్రతి ఒక్క ఆలయంలో దక్షిణ భారతదేశంలో కొలువైనటువంటి శక్తిగా మనందరి చేత పూజలు అందుకుంటున్నది. కాబట్టి ఆమె 30 రోజుల పాటు ధనుర్మాసంలో ఏ విధంగా మహావిష్ణువుని అర్చించాలి, దాంట్లో కనుక అర్థం చూస్తే భగవంతుని నిద్రలేపడం కోసం ఏం చేయాలి, భగవంతుని మన వైపు వచ్చేసేసి ఆకర్షించడం కోసం, భగవంతుని మన ప్రీతిగా చూడటం కోసం ఏ రకమైన మనాలంకారం చేసుకోవాలి, భగవంతుడికి ప్రీతిగా ఏ విధంగా మసలుకోవాలి, ఈ పాసురాల్లో కనుక అర్థాలు చూసుకున్నట్టయితే భగవంతుని ప్రీతి కోసం మన తను తాను సమర్పించుకోవడం ఏ విధంగా సమర్పించుకోవాలో ఆమె చక్కగా వివరించింది. ఆ కారణం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు కలగడం కోసం, మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో మనం ముక్తిని పొందడం కోసం ఆ యొక్క ధనుర్మాసంలో భగవంతుని విశేషంగా అర్చన చేసి ఉత్తరాయణ పుణ్యకాలంలో కనుక భగవంతుని కనుక శ్రీరంగంలో ఉత్తర ద్వారం ద్వారా దర్శనం చేసుకుంటే ఈ శ్రీరంగంలో ఈ యొక్క ముక్కోటి నుంచి సంక్రాంతి రోజు వరకు స్వర్గద్వారాలు తెరిచున్నట్టుగా అందరూ కూడా ఆ మార్గం గుండా అందరూ వైకుంఠానికి వెళ్తారో, ఆ మార్గం గుండా ఎవరైతే నడుచుకుంటూ వెళ్తారో వాళ్ళందరికీ కూడా వైకుంఠ ప్రాప్తి, స్వర్గప్రాప్తి కలుగుతుందన్న నమ్మకంతో ప్రధాన ఆలయం కంటే కూడా ఆ యొక్క మార్గంలో దడుచుకుంటూ వచ్చి బయట ఉన్నటువంటి భగవంతుని సేవించుకొని అర్చించుకొని తరించేటువంటి విధానం, పూజా విధానం ప్రత్యేకంగా రంగనాథస్వామి ఆలయంలో జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే భక్తులు శ్రీ రంగనాథుని సేవించుకుంటారో వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. అంతేకాకుండా విభీషణ పూజను ప్రత్యేకంగా జరుపుతారండి. ఆ విభీషణ పూజ కూడా ఉన్నటువంటి అంతరార్థం ఇదే. దీంతోపాటు మనకు తెలంగాణ ప్రాంతంలో అయినట్లయితే ముక్కోటి ఏకాదశి నాడు భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రస్వామిని దర్శించుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ముక్తి కలుగుతుందని, అదేవిధంగా మీకు తిరుపతిలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా ముక్తి లభిస్తుందని చెప్పని, ఈ విధంగా ఒక ప్రాంతానికి సంబంధించిన దాంతో ఆ ప్రాంత సంబంధమైనటువంటి విశేషంతో చెప్పడం జరుగుతుంది. వీటన్నిటికీ మూలం ఏమిటంటే శ్రీరంగంలో ఉన్నటువంటి రంగనాథస్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి ముక్కోటి ఏకాదశి సంబంధించిన ఉత్సవం. కాబట్టి ముక్కోటి నాడు ఎవరైతే భగవంతుని విశేషంగా పూజించుకొని తులసిని అర్చించి భగవంతుడికి ప్రీతిగా వచ్చేసి ఈ ఉత్తర ద్వార దర్శనం చేస్తారో వారికి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది. వారికి మా జన్మాంతం కూడా సుఖ సంతోషాలతో జన్మాంతరంలో వైకుంఠ ప్రాప్తి కానీ కైలాస ప్రాప్తి కానీ లభిస్తాయని చెప్పి చెప్తూ ప్రత్యేకంగా ఈ రోజుని ముక్కోటిని విశేషంగా జరుపుకోవడం తలస్థించింది. అంతేకాకుండా ఈ యొక్క ధనుర్మాసంలో విష్ణువుని పూజించేది, అందులో శ్రీ మహావిష్ణువుని కృష్ణుని రూపంలో పూజించినట్లయితే కృష్ణుడి భగవాను యొక్క అనుగ్రహంతో చివరి రోజున భోగినాడున కనుక కళ్యాణం కనుక జరిపించినట్లయితే వారికి పరిపూర్ణమైనటువంటి మహావిష్ణువు అనుగ్రహంతో ఈ ధనుర్మాసానికి అన్ని రకాలుగాను విష్ణువుతో సంబంధం ఉంది. ఎందుకంటే స్థితికారకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు భోగభాగ్యాలను ప్రసాదించడానికి, ఐశ్వర్యాన్ని ఇవ్వడానికి, అంతేకాకుండా మనకు లక్ష్మీప్రదాతైనటువంటి మహాలక్ష్మి ధాన్యలక్ష్మి రూపంలో మన ఇళ్లలో కొలువయ్యేటువంటి రోజులు ఇవి. ఎందుకంటే ఇవాళ రోజున 3-4 పంటలు వస్తున్నాయి కానీ అంతకుముందు రోజుల్లో వచ్చేటట్లయితే మీకు సంక్రాంతికే కొత్త పంట ఇంటికి రావటం, పొంగల్ చేసుకోవటం, ఈ సంక్రాంతికి ఇంకో పేరే పొంగల్. కాబట్టి అంత విశేషమైనటువంటి పర్వదినం కింద ఈ యొక్క
ధనుర్మాసానికి మహావిష్ణువుకి సంబంధం ఉంది. అలానే సంక్రాంతి నోడనే రోజునే వచ్చేసి ఈ యొక్క వరాహ అవతారంలో భూమిని ఉద్ధరించినట్టు శ్రీ మహావిష్ణువు చెప్పడం తటస్థించింది. కాబట్టి ధనుర్మాసంలోనే గోదాదేవి భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును కృష్ణుడి రూపంతో తులసిమాలలతో ఆముక్తమాల్యదగా అర్చించినటువంటి విధానం మనకు పురాణంలో ఉంది. కాబట్టి ధనుర్మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువుని వాళ్ళ శక్తి కులది ముఖ్యంగా ఆయనకు కావాల్సిన మొద్గము తులసి అదేవిధంగా వస్తే స్పానకం వీటితో కనుక ఎవరైతే ప్రీతితో అర్చిస్తారో ఇంకా మీ దగ్గర భోగభాగ్యాలు ఉన్నాయి ఐశ్వర్యం ఉంది భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యాన్ని ఆయనకు సమర్పించడం కోసం నిస్సంకోచంగా పుష్పాలు ఫలాలు ఏవైనా సమర్పించవచ్చు. కానీ ముఖ్యంగా లేని వాళ్ళు కూడా చేయగలిగింది తులసి తులసి మాలలతో తులసితో అర్చన అదేవిధంగా ముద్గం పెసరపప్పు నైవేద్యం అదేవిధంగా పానకం నైవేద్యం వీటిని కనుక సమర్పించినట్లయితే మహావిష్ణు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి ఉత్తర ద్వారంలో ముక్కోటి నాడు భగవంతుని దగ్గరలో ఉన్న దేవాలయమైనా పర్వాలేదు దర్శించుకున్నట్లయితే మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో వారికి ముక్తి కలుగుతుంది వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది అని చెప్పి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. అది ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ముక్కోటి ఏకాదశి యొక్క ప్రాధాన్యత.